ముస్లింలపై విషం కక్కుతున్న మోదీతో చంద్రబాబు పవన్ స్నేహం చేస్తారా అని ఏపీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి దస్తగిరి ప్రశ్నించారు. ముస్లింలకు మేలు చేసే పార్టీ వైసీపీ మాత్రమేనని, అసలు బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్న లోపాయికారి ఒప్పందం ఏంటని సూటిగా అన్నారు. బీజేపీ టీడీపీ జనసేన కూటమి లక్ష్యం దేశంలో ముస్లిం సమాజాన్ని నాశనం చేయడమేనా అని నిలదీశారు. ఉమ్మడి పొత్తు లక్ష్యం ఏంటో ముస్లిం ప్రజలకు చంద్రబాబు పవన్ చెప్పాలని దస్తగిరి డిమాండ్ చేశారు. నేను దస్తగిరి, స్టేట్ మైనార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీ. ఏదైతే దేశంలో మొత్తం ముస్లిం సమాజం పైన విషయం కప్పుతున్నటువంటి మోడీతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్నేహం కొనసాగిస్తారా? ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ముస్లిం సమాజానికి దేశ సంపద పంచడం పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నిన్న మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లింస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మోడీతో అసలు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది? స్వలాభం కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని చెప్పి అసలు వారి మధ్య పొత్తుకున్నటువంటి అగ్రిమెంట్ ఏందనేది కూడా మేమే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం లేక దాంతోపాటు చంద్రబాబు లోకేష్ పైనటువంటి కేసులను మాఫీ చేసుకోవడం కోసం ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టారని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. స్పష్టంగా తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల విషయంలో ముఖ్యంగా నిన్నటి వరకు కూడా 4% రిజర్వేషన్ పైన రకరకాలుగా ఏదైతే ఇప్పటికీ తెలంగాణలో కిషన్ రెడ్డి ప్రకటించారు. గతంలో హోంశాఖ భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా 4% పైన భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తొలగిస్తాం చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ జనసేనకి అనుబంధంగా